భారతదేశ హిందూ సంస్కృతి సాంప్రదాయాలు చాటుకుని పవిత్ర హిందూ దేవాలయాలను పరిరక్షించుకునే కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని హనుమాన్ బస్తీ ఏరియాలోని హనుమాన్ దేవాలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నియోజకవర్గ కన్వీనర్ నరేంద్రబాబు తేజ న్యూస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు పూర్ణ, రవినాయుడు, నాగేశ్వరరావు, గొడుగు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం పట్టణంలోని 29వ వార్డులో హనుమాన్ దేవాలయంలో ఇవాళ దేవాలయాల పరిశుభ్రత కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించడం జరిగింది. ఈరోజు యావత్ భారతదేశంలో మరి వారం రోజులుగా ఆలయాలన్నీ కూడా పరిశుభ్రపరిచే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు. ప్రధానమంత్రి స్వయంగా ఈ దేశ ప్రధాని, హోంమంత్రి, మంత్రులందరూ, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్న కార్యకర్తలంతా కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఇవాళ రోడ్ల శుభ్రంతో పాటు ఆలయాల్ని పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ నెల 22వ తారీఖున అయోధ్యలోని శ్రీ రామాలయం ప్రారంభోత్సవం జరగబోతుంది. దానికి ముందు కేవలం అయోధ్య రామాలయం ఒకటి పరిశుభ్రంగా కాదు, దేశంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఆలయం కూడా శుభ్రంగా ఉండాలి. ఇంతకాలం ఈ ఆలయాలు నిరాదరణకు గురైనాయి. ఆలయాలంటే కేవలం ఒక మూర్తి, ఒక దేవుడు, ఒక పూజా కార్యక్రమమే కాదు, అది మనకు ఈ దేశానికి ఒక స్ఫూర్తి కేంద్రం, ఒక ఆదర్శ కేంద్రం. ఈ ఆదర్శ కేంద్రాలే మరి పరిశుభ్రంగా లేకపోతే ఎట్లానే ఉద్దేశంతో మోడీ గారు ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం దిగ్విజయంగా చేసుకుంటున్నాం దేశవ్యాప్తంగా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ రేపు 22వ తారీఖున మరి ఈ అయోధ్యలో రామాలయాన్ని కూడా కార్యక్రమం కూడా మనం అందరం కూడా ఇక్కడుండే మరి దిగ్విజయం కావాలని చెప్పి మనం కోరుతూ ఇవాళ కేవలం ఆలయాలే కాకుండా ఇలా మన మనసులు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఈ దేశం కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఇలా ప్రపంచమంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మానవావళి సుఖంగా ఉంటుంది అనే ఒక సందేశాన్ని ఇలా మోడీ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.